మామూలుగా మా ప్రాంతంలో తక్కువ ఇలాంటివి వనభోజనాలు రెడ్లో ఒకటి అందరూ ఏడున్నారు రెడ్లే అందించుకున్నాను పిలుచుకుంటాను మాదైతే చాలా తక్కువగా ఉంటాం కాబట్టి కలిసి ఉంటాం అనుకుంటాను. ఈడ ఎక్కువ మంది అయ్యారు కల్లా కొట్లాడుకునే పీక్కుంటే చెప్పారు ఏదైనప్పటికీ కూడా మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసేవాళ్ళం ఎప్పుడైనా కానీ అప్పుడు కానీ ఇప్పుడు కానీ చూడండి 90 నుంచి 95 మంది రెడ్లే ఉంటారు ఎమ్మెల్యేలుగా అది ఎవరున్నా కానీ అటు కేసీఆర్ ఉన్నా ఇటు రేవంత్ ఉన్నా ఎవరున్నా కానీ ఇటు వైఎస్ఆర్ ఉన్నా ఎవరున్నా కానీ ఎందుకంటే ఆ నాయకత్వ లక్షణాలు మనకు ఎక్కువగా ఉంటాయి దాంతోపాటు ఒక చెడు కూడా ఉంది మనకు ఈగో కూడా ఎక్కువ శానా కోవ ఎక్కువ మనకు అవతలడు ఒక మాట అంటే అసలు పడం కూడా పడతామా ఎనికి గుంజే తక్కువ కానీ అవతలోడు ఉండేది ఏ ఊర్లో చూసినా మనం మనం కొట్టుకుంటేది ఎక్కువ ఉంటుంది అవతలలో మనం చూసి సంబరాలు చేసుకుంటేది ఎక్కువ ఉంటుంది ఈయన ఆ ఊరు కావాల్సింది ఎలక్షన్ ఉంటుంది ఈరోజు దరిద్రం కూడా అట్లే ఏడ్చింది మనం అవునా లేదా ఐదేళ్ళు ఉన్నప్పుడు చక్కగా ఉంటే ఇంకేనా కొడుకైనా అధికారంలోకి వచ్చేయకుండా మనం చక్కగా లేకనే కదా అవునా కదా మనం చక్కగా లేకనే ఇదంతా సమస్య మనం మేము పులివెందులకు వచ్చినప్పుడు నాకు పక్కనే ఆనుకోని జగన్ రెడ్డి దగ్గరికి అందరు జనాలు అందరు గొప్పలు గొప్పలు వస్తున్నారు అనమాట ఆడ పోతున్న డిఎస్పీ వాడు వచ్చి అన్నాడు లే మీరు ఈడ కాదురా ఉండాల్సింది పోలింగ్ బూత్ల కాడ సక్కగా పనిచేసింది మీకు ఈ కర్మ వచ్చేది కాదురా ఆ బూతుల కాడ మనం సరిగ్గా పనిచేయక ఏదో చెప్తుంది కదా ఈగోలు ఇష్యూలతో మాకేం చేసినాడు మాకేం చేసినాడు మనలో ఒకడు పైన ఉంటే మనం సిల్లుబాటు అవుతారు వాళ్ళు లేకపోతే మనకి ఏడుంటా జయలంబ పుట్టా గుట్టలు కట్టుకుని తిరుగుతా ఉన్నాడు అవునా కాదండి నాకంటే మీకు ఆడపిల్లలకు చదువుకునే వాళ్ళకి హాస్టల్లో బాగా తెలిసి ఉంటాయి అవునా లేదా కాబట్టి మనం ఎక్కడున్నా కానీ ఆ రాజ్యాధికారం లేక మనం ఉంటేనే మనం 10 మందికి మేలు చేయడానికి అవుతుంది 10 మంది యొక్క నమ్మకాన్ని మనం సంపాదించుకోవడానికి వీలదు. ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినారు కానీ ఆ ముఖ్యమంత్రుల యొక్క కొడుకులు ఎవరే కానీ మళ్ళీ ముఖ్యమంత్రి స్థానంలోకి రాలేదు. ఎవడైనా ఉన్నాడు అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఈరోజు ఆ జగన్మోహన్ రెడ్డిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని ఎలా గుంటనక్కల్లాగా అందరూ చూసుకొని చూస్తున్నారు చూసా. మనమేమో మనం పులి వీసించుకొని పులి సింగిల్ గా వచ్చాది మీరు గుంపులుగా రండి అని పులి సింగిల్ గా కాదా కానీ దాంట్లో రాజనీతి కూడా ఉండాలి. ఏదో విధంగా అధికారం లేక రావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు నోటికి వచ్చినట్టు కూర్చొచ్చినారు. మనం చూస్తే ఎక్కడే కానీ అబద్ధం చెప్పకూడదు చెప్తే చేసే తీరాలని అది ఎట్లుంటుందంటే మన పురాణాలన్నీ చూసినా కానీ సత్యహరిశ్చంద్రుడు అన్ని నిజాలే చెప్తాయి. యాడివే ఎక్కడ పోయి నడరాజు పాటి కాదు. కాబట్టి ఏదైనా కానీ అశ్వత్థామ ఉంజరహ అదే చంద్రబాబు చేసేది. కాబట్టి ఆ రాజకీయ కాంక్షను ఆ రాజకీయాలకి ఎందుకంటే ఇంతకుముందు పెద్దలు చెప్పారు మనల్ని నమ్ముకొని చాలా మంది ఉంటారు కేవలం ఒక కులం వల్లే కాదు చాలా మంది కోట్లాది మంది జనాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆయన చేసిన సాయం వల్ల ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు బాగుపడిన వాళ్ళు ఉన్నారు ఎన్నో విధాలుగా ఉన్నారు. కానీ ఒక పత్రికా వాళ్ళు ఒక కొంతమంది కలిసి ఈరోజు మీరు చూస్తూ ఉంటారు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ వాళ్ళకి చంద్రబాబు రోజు ఫోన్ చేసి చెప్పాడు నా గురించి ఇట్లా రాయండి ఇట్లా రాయండి అని. వాళ్ళకి తెలుసు చంద్రబాబును ఆ సీట్లో కూర్చోబెట్టాలంటే మనం ఏమైనా రాయొచ్చు అని. కానీ మన వాళ్ళలో ఎవడైనా అట్లా చేస్తాడు చూడమని నాకు వాడు ఉండే కొండారెడ్డి అని వాడు నేను ఏదో హాస్పిటల్ పోయినా వచ్చి ఇట్లా ఎదురుకి వచ్చినాడు ఏం కొండారెడ్డి బాగున్నావు అంటే బాగున్నావు నేను హాస్పిటల్కి పోయినా వాడు మళ్ళీ ఒక 2 నెలల తర్వాత పార్టీ అన్నాడు ఎందుకు అన్నావురా కొండారెడ్డి అని అనుకుంటే నువ్వు సరిగ్గా మాట్లాడలేదు అని చెప్పాను. నేను హాస్పిటల్లో పేషెంట్ చూడడానికి పోయినా వచ్చినా అట్లా కాదంట అంటే అదే చెప్తారు కొవ్వెక్కువ అని చెప్పి. కాబట్టి మనము
గతంలో జరిగిన తప్పిదాలు ప్రతిసారి ఏ విధంగా అయితే రామోజీ రాధాకృష్ణ వీళ్ళందరూ కూడా చంద్రబాబు ఏం చెప్పాడు రోజు చెప్పాడు, కానీ ఆయన అధికారం లేక రావడం కోసం ఏ విధంగా కష్టపడినారు పనిచేశారు ఆ విధంగా మనం అందరం కూడా. ఎందుకంటే కేవలం ఈ దానివల్ల ఓన్లీ రెడ్లే బాగుపడతారని కాదు, అలా చూసినారంటే రెడ్లు చాలా నష్టపోయినారు, రెడ్లే పెద్దగా బాగుపడలేకపోయింది గవర్నమెంట్ అవునా కదా. కానీ మన తలెత్తుకొని తిరిగే విధంగా చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడే కానీ అంత డబ్బులు సంపాదనతో రాదు, మన గౌరవంగా నిలబడే దాంతో వస్తారు. గౌరవంగా తలెత్తుకొని మనం 10 మందికి సాయం చేసే దాంట్లోనే మనకు బాగా తృప్తుంది. నా గుడ్ మార్నింగ్ ధర్మవరులు నాకేం వచ్చినది ఏమీ లేదు, కానీ నేను తిరుగుతున్నప్పుడు రోజు ఒక 10 మంది 20 మంది సమస్యలైనా తీర్చగలిగినా అని చెప్పేసి ఒక ప్రజాప్రతినిధిగా ఒక నాయకుడిగా నాకు అంతకంటే పెద్ద తృప్తి వచ్చే కార్యక్రమం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పని, ప్రతి సంక్షేమ కార్యక్రమం కావచ్చు, అభివృద్ధి కాలం కావచ్చు, ఆయన ఉన్నంత వరకు కూడా చరిత్రలో అలాగే నిలిచిపోయే విధంగా ఆయన చేయడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు అలాంటి వేదే కానీ చేసిన దాఖలం లేదు. అందుకే ఎవడో కట్టిన హైటెక్ సిటీ నాదంటాడు, ఎవడో కట్టిన రింగ్ రోడ్డు నాదంటాడు, ఎవడో పెట్టిన పార్టీ నాది అని చెప్పేసి వెళ్ళాడు. అంతే తప్ప ఎవరే కానీ లేదు. కాబట్టి మీ అందరినీ కూడా కోరుకునేది ఈరోజు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలుసు, నాకు తెలుసు. మా మీద కేసులు పెడతా అంటారు, మీ మీద కేసులు పెడతా అంటారు. కాబట్టి మీ అందరినీ కోరుకునేది ఒకటే, రాజ్యాధికారం దిశగా అడుగులు వేయడానికి మనం అందరం కూడా కక్షలు కార్పణ్యాలన్నీ పక్కన పట్టి ఐకమత్యమే మహాబలంగా అందరూ కూడా ఏకదాటి మీదుగా రావడానికి. ఎందుకంటే 4 నెలల్లోనే చూసాం ఎంత వ్యతిరేకత సంపాదించుకున్నాం. ఆ వ్యతిరేకత బయటికి రాకూడదనే ఉద్దేశంతోనే ఈ సోషల్ మీడియా కానీ ఎవరైతే అది వ్యక్తపరుస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. కానీ ఇదంతా కూడా ఏదో ఒక రోజు ఒక విస్ఫోటం లాగా పగిలినప్పుడు వీళ్ళందరూ కూడా కొట్టుకొని పోతారు. పేర్లు అనౌన్స్ చేసి ఇట్లా రెండ్ల పేర్లు అందరు చదివి వీళ్ళందరూ కూడా 2 నెలల్లో సంపిబడేస్తామని సంపిన కాలాలు కూడా ఉన్నాయి మా వారికి. అలాంటి చోట కూడా తిరగబడ్డి మళ్ళీ ఎగిసి మళ్ళీ జెండా ఎగిరేసిన ప్రాంతం, అంతకంటే పౌరుషాల గడ్డ ఈ పల్నాడులో మళ్ళీ కూడా వైఎస్ఆర్ సిపి జెండాను ఎగిరేయడానికి మీరందరూ కూడా కథన రంగంలో ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చోబెట్టడానికి మనం అందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పేసి కోరుతూ ఇక్కడ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.